రైతు ఆత్మహత్య రెండు బోర్లు వేసినా పడలేదు మూడు ఎకరాల్లో వేసిన వరి వేసినా కలిసి రాలేదు మూడు లక్షల వరకు అప్పు అప్పులయ్యాయి వాటిని తీర్చే మార్గం లేక సిద్దిపేట హబ్షిపూర్లో కనికి మల్లయ్య పురుగుల మంది తాగి చచ్చిపోయింది

యాభై ఏడు ఏళ్ళు నిండి అప్లికేషన్ల వెరిఫికేషన్ గత నాలుగేళ్లలో నాలుగు పాయింట్ ముప్పై లక్షల పెన్షన్లు రద్దు చేసినటువంటి సర్కార్ ఇక యాభై ఏడు నిండి నోళ్ళకు పెన్షన్లు ఇస్తామని చెప్పేసి అన్నట్టుగా పది లక్షల మందికి పెంచులు అని ఆగస్టు పదిహేను బాతాలు కొట్టిండు కదా బాతాల పోజెట్టి యాభై ఏడు నిండి వాళ్ళు దరఖాస్తు చేసుకుని నాలుగు ఏళ్ళు అవుతుంది అంటే ఇప్పుడు అరవై ఒకటి ఏళ్ళు అరవై లేదు ఇప్పటివరకు లేదు పెన్షన్ ప్రతి ఒక్క ఎవరంటూ అనుగులు ఉండారో వాళ్ళకి పెన్షన్ ఇస్తామని చెప్పిండు ఇక్కడ మండలానికి నలభై అంటే ఊరికి ఇద్దరికి అంతే అంతే కదా ఊరికి ఇద్దరు కూడా కాదు ఒకటి మండలంలో ముప్పై ముప్పై గ్రామ పంచాయతీ అంటే నాలుగైదు మందికి ఇచ్చి మిగతా మిగతాకి అన్నట్టు అవును ఇటువంటి పరిస్థితి